హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నాది ట్రైప్యాడ్ అన్బాక్సింగ్ది. నేను బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నేను ఓపెన్ చేసేటప్పుడు అంతా మీకు చూద్దామని. ఇది చాలా అందరికీ యూస్ఫుల్ ఉంటుంది కదా ట్రైప్యాడ్ అనేది, మన లాంటి వాళ్ళకి. అందుకే నేను వీడియో తీశాను. నాకు ఈ ట్రైప్యాడ్ అనేది చాలా బాగా నచ్చింది. నేను ఒక 2-3 తీసుకున్నాను మామూలువి, అవి విరిగిపోయినాయి. ఇప్పుడు బాగా స్టాండర్డ్ది తీసుకున్నాను. ఇంకా లైటింగ్ విత్ లైటింగ్తో కూడా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మేము బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ లైటింగ్ అయితే ఓపెన్ చేసాము. లైటింగ్ అంటే మనకి ఎక్కడున్నా కానీ నైట్ టైంలో కానీ చాలా ఫుల్ లైట్ వస్తుంది. నైట్ టైంలో ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా మనకు చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు ఏది గుర్తొస్తే వీడియో మనం నైట్ టైంలో చేసుకోవచ్చు. లైటింగ్ కోసం చాలా బాగుంటుంది. నేను మెయిన్ నాకు లైటింగ్ లేదు, అందుకే నేను లైటింగ్ కోసం తీసుకున్నాను. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. చూడండి ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందో చూసి మీరు కామెంట్స్లో చెప్పండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లైటింగ్ అయితే ఓపెన్ చేసాము. ఇంకా స్టాండ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. చూడండి, మేము కూడా ఇప్పుడే ఫస్ట్ మీతోనే ఓపెన్ చేసి చూద్దామని మేము ముందుగా చూడలేదు. ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నాం మేము కూడా ఎలా ఉందో అనేది. చాలా ఎగ్జైట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను పిక్లో చూస్తేనే మాకు నచ్చేసి బుక్ చేసుకున్నాము. ఇప్పుడు స్టాండ్ అయితే ఓపెన్ చేస్తున్నాము. స్టాండ్ చాలా పెద్దగా ఉంటుంది. హైట్ అయితే చాలా హైట్ ఉంటుంది. మనకి ఎంత కావాలనుకుంటే అంత హైట్ ఉంటుంది. చూడండి, మేమైతే ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా లోపల నట్స్ చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయేమో అనుకున్నాము, కానీ ఏం లేదు. ఓన్లీ స్టాండ్ మాత్రమే ఉంది. స్టాండ్ కూడా మనం ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లైట్ ఫిట్ చేస్తే చాలు, మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, బ్లాక్ కలర్లో తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఈజీగా మనం స్టాండ్ని కవర్ చేసుకోవచ్చు. మనకి ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో పెట్టుకోవచ్చు. చూడండి, స్టాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా విరిగిపోదు. మనం మామూలుగా నేను వేరే తీసుకుంటే సిల్వర్ కలర్లో తీసుకుంటే నాకు చాలా విరిగిపోయాయి. ఒక 2 మంత్స్కే విరిగిపోతుండే. ఇలా హైట్ మనం ఎంత కావాలనుకుంటే అంత హైట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇలా తీసుకొని వెళ్ళినా కూడా మనకు సేఫ్గా ఉంటుంది. ఒకరిని పట్టుకొని వీడియో తీయండి అనేది బాధ లేకుండా ఇలాంటిది ఉంటే నాకు బాగుంటుందని మేము నీతో షేర్ చేసుకుంటున్నాము. సో లైటింగ్ కూడా చాలా ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. లైటింగ్ ఫిట్ చేసుకున్నాను. ఇంకా మిడిల్ పార్ట్లో మనం మొబైల్ పెట్టుకోవడానికి ఫిట్ చేస్తున్నారు. మొబైల్ పెట్టుకోవడానికి ఇలా స్ప్రింగ్ వచ్చేసి మొబైల్ పెట్టేస్తే చాలు, మనకు ఏం అవసరం లేదు. ఇంకా మనము ఎలా పెట్టుకోవచ్చు, అడ్డం కానీ నిలువుగా కానీ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. చూడండి, ఒకసారి ఫుల్గా తీస్తున్నాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకోవచ్చు. మనం లైవ్స్ చేసుకుంటుంటాం కదా, మనం ఎక్కడ కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇంకా దీనికి మనం లైటింగ్కి కలర్స్ కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ చిన్న రిమోట్ ఇచ్చారు చూడండి, వైట్ కలర్ లైటింగ్, ఇంకా ఆరెంజ్ కలర్లో లైటింగ్ వస్తుంది. లైటింగ్ తక్కువ చేసుకోవచ్చు, హైలో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లైటింగ్ అనేది కూడా. నైట్ టైంలో చాలామంది లైవ్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇట్లా బాగా యూస్ వస్తుంది. చూడండి, కలర్స్ ఆరెంజ్ ఫుల్ వస్తుంది, ఆరెంజ్ లైట్ వస్తుంది, ఇంకా వైట్ ఫుల్ వస్తుంది, వైట్ లైట్ కలర్ వస్తుంది. మనకి చాలా యూజ్ అయినది ఇది స్టాండ్ అనేది. రిమోట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. బటన్స్ చూడండి, చాలా ఈజీగా, కానీ పిల్లల చేతిలో మాత్రం పడితే పోతుంది. చాలా జాగ్రత్తగా కేర్ చేయాలి దీన్ని. మనం హైట్ చేసుకోవడానికి ఇక్కడ నట్స్ ఉన్నాయి కదా, అవి దాంతోనే మనం హైట్ చేసుకోవచ్చు.
చూడండి, నేను 9 to 9కి చేశాము ఈ వీడియో. చూడండి ఇదంతా ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.